జబర్దస్త్లో ఇమాన్యుయల్ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే తన పంచస్తో అందరినీ అట్రాక్ట్ చేశారు సుధీర్ రష్మి ఎలాగో ఇమాన్యుల్ వర్ష అలా అంటూ కొద్ది రోజులు బాగానే వాళ్ళ మధ్య ట్రాక్ని నడిపించారు ఆ ట్రాక్ ఉన్నా లేకపోయినా ఇమాన్యుయల్కు ఉండే పేరు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు సో కేవలం జబర్దస్త్లోనే కాదు ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెయిన్ లీడ్గా ప్రతి వారం కనిపిస్తూ సందర్ చేస్తున్నాడు ఇమాన్యుల్ ఒక గెటప్ని కాదు అన్ని గెటప్లు వేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు అది రష్మితో మిగతా వాళ్లతో సుధీర్ ఎలాగైతే ఆకట్టుకుంటున్నారో అలాగే మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకుంటున్నాడు మన ఇమాన్యుయల్ లేటెస్ట్గా ఆయన ప్రదర్శించిన టాలెంట్ చూస్తే ఇమాన్యువల్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు సో మదర్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అకేషన్ని చేసేసారు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సందర్భంగా ఎన్నో స్పెషాలిటీస్ అందులో సర్ప్రైజెస్ కూడా జరిగాయి ఈ సందర్భంగా ఇమాన్యుయల్ తన మదర్కి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడారు నాని సినిమాలో పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ పాట పాడారు సో ఇది మామూలుగా పాడితే ఓకే అనుకోవచ్చు కానీ ఫీమేల్ వర్షన్లో కూడా ఆయనే పాడారు అంటే గొంతుతో కూడా ఇమాన్యుల్ పాడడం నిజంగా వావ్ అనిపించేసింది సో చాలా చాలా అద్భుతంగా పాడారు ఒక మగ గొంతు ఆడగొంతుల మార్చి మారడం అందులోనూ మనందరికీ తెలిసిన ఇమాన్యుల్ ఇలా పాడడంతో అందరూ జస్ట్ షాక్ అయిపోయారు సో ఎమాన్యుల్లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ చాలా అద్భుతంగా పొగడేశారు ఇంకా మన సుడిగాలి సుధీర్ అయితే ఏకంగా స్టేజ్ మీదకు వచ్చి అతన్ని హక్ చేసుకుని నిజంగా ఆదిరిపోయింది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చాలా ఎమోషన్ అయిపోయారు నిజంగా సూపర్ కదా